టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఆలయ్య ఆలేరు పట్టణంలో విద్యుత్ సబ్స్టేషన్ ముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఆలయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో రైతులను మోసం చేస్తుందని, 9 ఏళ్లలో విద్యుత్ సంస్థలను 60,000 కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతిని కేసీఆర్ బలిపెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల కోసం పుట్టినటువంటి పార్టీ, దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ, రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది. రైతులను కాపాడుకునే బాధ్యత మాది. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కానీ మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిక్కచ్చిగా చెప్తున్నారు. రేపు రైతుల కోసమే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతుంది. ఈ చిల్లర మల్ల రాజకీయాలతోటి ఇలా తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.